సరే అలాగే మీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికీ మీరు ఒక దేవుళ్ళు అయిపోయారు, ఎవరికి ఫోన్ కాల్ కావాలన్నా ఎవరికి ఫోటోలు కావాలన్నా మీరు తీసుకెళ్ళి ఇప్పించేస్తున్నారని చెప్పి బయట టాక్ నడుస్తుంది. అంటే ఏం లేదండి, నేను ఏంటంటే ఐ నో ద పెయిన్ ఫ్యాన్స్ ఎలా ఉంటారు, చేతనైతే చేద్దాం, ఏముంది దాంట్లో, నా కంట్రోల్లో ఉంది, నా అందుబాటులో ఉంది, చేస్తే బాగుంటుంది కదా అనేది నా ఫీలింగ్. సో మ్యాక్సిమం భీమవరం నుంచి ఒక ఇద్దరు ఫ్యాన్స్ వస్తే వాళ్ళని వెయిట్ చేయించి ఫోటో తీపిచ్చే పంపించారు ఇంటికి. మీకు ఎలా తెలిసింది? తెలిసింది సార్. ఏమన్నారు ప్రభాస్ గారు ఫ్యాన్స్ వచ్చి మీతో అంటే అయిపోయిన తర్వాత ఏమన్నా మాట్లాడారు? నాతో నేను చాలాసేపు ఉన్నాను ఆ రోజు, ఆల్మోస్ట్ 2-9 o'clock దాకా ఉన్నాను. నేనే చెప్పాను, డార్లింగ్ మన మీ ఊరంట పాపం వెయిట్ చేస్తున్నారు, దే ఆర్ వెరీ లీగర్లీ వెయిటింగ్ అంటే. జనరల్గా ఏంటంటే ఆ టైంలో ఎవరు ఫొటోస్ వాళ్ళకి, దే ఆర్ హెక్టిక్ స్కెడ్యూల్ ఉంది. సపోజ్ లీక్ వచ్చింది అనమాట. సో వెరీ హ్యాపీ. తెలుసు, నెక్స్ట్ నుంచి మీ నెంబర్ ఎక్కడైనా లీక్ అయితే చాలు మొత్తం ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరు ఫోన్ చేస్తారేమో. ఇప్పటికే ఫోన్లు వాచిపోతున్నాయి నాకు మార్నింగ్ నుంచి. సో అతను యాక్చువల్గా ఇవ్వనని చెప్పాడు, అంటే చెప్పలేము, ఎమోషన్స్ అలా ఉంటాయి. సో మా అబ్బాయి ఇచ్చినట్టున్నాడు. బేసిక్గా ఆయనే 3 days నుంచి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు పొద్దున నుంచి నైట్ వరకు. సో మీరు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పిచ్చే పంపించారు బాబు అయితే. సో వాళ్ళ తరపు నుంచి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నా ప్రభాస్ గారు ఫ్యాన్స్ తరపు నుంచి. ఓకే సార్. అలాగే ఈ సినిమా విషయానికి వచ్చేస్తే విజువల్స్ వైజ్గా చాలా అద్భుతంగా కనిపిస్తుంది, సినిమా ఎలా ఉండబోతుంది అన్న ఒక క్వశ్చన్ చేస్తే మీరు ఏం చెప్తారు? ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. నేను ఎప్పుడైతే చెప్తాను, ఇప్పటికి చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి, పెద్ద పెద్ద హిట్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఈ మూవీ ఇంకొక లెవెల్ ఇండియన్ స్క్రీన్లో మన తెలుగు నుంచి ఇంకొక లెవెల్కి తీసుకెళ్లే మూవీ అని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే ఈ కథలో అంత డెప్త్ ఉంది, ఈ కథలో అంత ఎమోషన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆ స్టోరీకి ఏంటంటే లైక్ యునో ఆల్ క్రాఫ్ట్స్ లైక్ మనోజ్ డిఓపి మనోజ్ పరమహంస ఎక్స్ట్రాడినరీ జాబ్ చేశారు. ఆయన అయితే అమేజింగ్, తన లైటింగ్ ప్యాటర్న్ కానివ్వండి, కథకు కావాల్సిన మూడ్ కావండి, తన జాబ్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. తర్వాత జస్టిన్ ప్రభాకర్ ద ట్యూన్స్ సాంగ్స్ మీరు వినుంటారు, ఇట్స్ లైక్ యునో పెద్ద హిట్ అయినాయి, పెద్ద సాంగ్ హిట్ అయిపోయింది. తర్వాత లైక్ యునో సౌండ్ ఎఫెక్ట్స్ రసూల్ పుక్కుట్టి గారు, ఆయనది ఒక లెవెల్ తీసుకెళ్లారు ఆయన. ఇంకా సీజీ కంప్యూటర్ గ్రాఫిక్స్ కమల్ కన్నన్ గారు, ఆయన ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ గారు, ఆయన నో ఎడ్జ్ నో స్కేల్ అని ఆయన వెళ్ళిపోయారు. సో మేమందరం కలిసి ఈ కథకి జస్టిఫై చేసామని మా కాన్ఫిడెంట్ అనమాట.